దేశ అరిష్ట యోగములు శోధన సాధన ఇది యాక్చువల్లీ మనం గతంలో చేసిన ఎపిసోడ్లు చూసిన వాళ్ళు కొంతమంది నేను ప్రత్యేకం అడిగారు అయ్యా ఇది పూర్తిగా డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఎలాగా అని ఎందుకంటే చాతుర్గ్రహ కూటములని పంచగ్రహ కూటాలని షష్టగ్రహ కూటాలని వీటితో వచ్చేటువంటి ఫలితాంశాలని చెప్తున్నారు వీటిని ఎట్లాగా శోధించాలి ఎట్లా సాధించాలి అనేది గ్రంథస్థమైనటువంటి విషయంలో ప్రధానంగా మనకి ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ముందు చదువుకోవాలి ఏ గ్రంథాలు చదవాలి అనేది ఫస్ట్ ఒక సమస్య స్టార్ట్ అవుతుంది ప్రత్యర్థ పంచాంగ సరళి సిద్ధాంత సరళి అనేటువంటి పుస్తకాలు ఉన్నాయి ప్రత్యర్థ పంచాంగ సరళి అనేది బందరు చల్లవారు ప్రింట్ చేశారు అక్కడ గ్రహగతులను బట్టి అందులో కొన్ని కొన్ని విశేషాలని రాసుకుంటూ వచ్చారు మెహందినీ జ్యోతిషం అని చెప్పేసి దీని మీద కొంతమంది రాసుకుని వచ్చారు అయితే మనకి ఈ గ్రహాలు సంచారం చేస్తున్నప్పుడు ఈ గ్రహం వక్రం ఎప్పుడు ప్రారంభమైంది వక్ర త్యాగం ఎప్పుడు ప్రారంభమైంది ఈ గ్రహానికి అస్తంగత్వం ఎప్పుడు వచ్చింది ఉదయం ఎప్పుడు వచ్చింది వీటిని ఆధారం చేసుకుని ఈ ఉదయాస్తమయాలు వక్ర త్యాగాలకి మధ్యలో ఎన్ని నక్షత్రాల గ్యాప్ ఉంది అనే దాంతో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క రకమైనటువంటి పేర్లతో ఫస్ట్ ఫలితాంశాలు చెప్పారు ఇది ప్రాక్టికల్గా మనకి అమలు జరుగుతుందా అంటే అసలు ఇది ప్రాక్టికల్గా జరుగుతుంది అనేది టెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు నవేడేస్ వాళ్ళు ఉన్నటువంటి పంచాంగతల్లో కూడా దాన్ని అంత డీప్గా స్టడీ చేశారు అబ్జర్వ్ చేశారు అమలు చేశారు అనడానికి అవకాశాలు లేవు అవి హండ్రెడ్ పర్సెంట్ సరిపోతున్నాయి కారణం ఏంటంటే పంచాంగ పీఠిక పరిలేఖన ప్రక్రియ అని చెప్పేసి మధుర కృష్ణ గారి యొక్క గైడెన్స్లో ఒక పుస్తకం ప్రింట్ చేశారు యాక్చువల్లీ అది వ్రత కల్పవల్లి పంచాంగ పీఠిక లేఖన ప్రక్రియ అనే రెండు గ్రంథాలు కూడా నా చిన్నతనంలో నేను పంచాంగానికి నేర్చుకున్న రోజుల్లో నేను ఎయిటీ ఎయిట్ నుంచి నైంటీ త్రీ వరకు ఫస్ట్ ఈ పుస్తకం దీనికి సంబంధించిన మెటీరియల్ రాసుకోవడం అన్నీ కూడా జరిగింది లిఖిత ప్రతిలోనే ఉండేవి నేను కూడా లిఖిత ప్రతి రాసుకున్నాను తిరుపతి సీతారామశాస్త్రి గారు అని చెప్పి ఒక పెద్ద ఆయన ఇప్పుడున్న వాళ్ళకి మూడు జనరేషన్ ముందు ఆయన ఆయన జయించారు ఈ వర్క్ అంతా కూడా అనేక గ్రంథాలు వెతుక్కోకుండా ఇందులో రావడం కోసం చెప్పేసి మరి ఇక్కడ ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి సూత్రాలు అంటే సంహితల నుంచి వచ్చినాయి వివిధ సంహతల నుంచి వశిష్ఠ సమిత అగస్త్య సంహిత తర్వాత బృహత్ సంహిత ఇట్లాంటివన్నీ కూడా నారద సంహిత మరి గర్గ సంహిత భృగు సమిత వీటిల్లో నుంచి ఉన్నటువంటి సూత్రాలన్నింటినీ కూడా ఈ దేశరక్షి సంబంధమైనటువంటి యోగాలకి ఒక చోట తీసుకొచ్చారు ఉదాహరణకి సూర్యాస్తమ సమయం అయింది సూర్యాస్తమ సమయానికి తూర్పు వైపు తీరంలో మన ప్రాంతంలో ఎర్రగా కనుక ఉంది అంటే కనుక ఆకాశంలో ఉప్పెన్లు వచ్చే అవకాశం ఉంది అది అబ్జర్వ్ చేయాలి చెప్పే గురువులు కూడా అట్లా ఉండాలి మనకి అవనగడ్డ ఆ దివ్యసీమంతా కొట్టుకుపోయిన టైం ఇది పంతొమ్మిది వందల తర్వాత మళ్ళీ సుమారుగా తొంభై ఆ ప్రాంతాల్లో ఆ సందర్భంలో నేను పెద్ద భారీ వర్షాలు జరుగుతున్నాను మా తాతగారు చూపించి నానా ఇట్లాగా వర్షం పడే అవకాశం ఉంది చుక్క ఎదురు అంటే ఆ చుక్క ఆకాశం చూపించాలి ఇవాళ పంచాంగతలని సిద్ధాంతులని జ్యోతిషవేత్తలని చాలామంది బయట మార్కెట్లోకి వచ్చారు సరే వీళ్ళందరికీ కూడా వివిధమైనటువంటి బిరుదులు ఇచ్చేటువంటి సంస్థలు కూడా వచ్చేసాయి డబ్బులు తీసుకుంటున్నారు ఇస్తున్నారు వాళ్ళు ఎవరైనా సిద్ధాంతాలు బిరుదలు పెట్టుకున్నారు అంటే ఆ ఎదురు డబ్బులు చేయించుకున్నారేమో కూడా చెప్పుకోవచ్చు అట్లాంటివి ఎక్కువ ఉన్నాయి జ్యోతిషవేత్తకి ప్రత్యేకం సన్మానం అక్కల్లా మన దగ్గరికి వచ్చిన కస్టమరు మళ్ళీ మన రెండోసారి మన దగ్గర వచ్చాడంటే అదే పెద్ద సన్మానం మన దగ్గరికి వచ్చిన కస్టమర్ మన దగ్గర రావడం అనేసి వేరే వాడి దగ్గర వెళ్ళి అదే పెద్ద అవమానం ఎందుకన్నా అందువల్ల ఫలితాలు చెప్పడంలోనే మనం టాలెంట్ చూపించాలి ఇవాళ కంకణాలు లేకపోతే ఆ యొక్క అవార్డులు అవన్నీ చూసి మన దగ్గరికి వస్తే మనం సరిగా జాతకం చెప్పకపోతే సర్లేవయ్యా ఇదంతా డబ్బా వ్యాపారం వెళ్ళిపోతుంటారు అందువల్ల స్టడీ బాగా చేయాలి ప్రాక్టికల్గా స్టడీ చేయాలి ఈ గ్రహాల యొక్క వక్ర వక్రత్యాగాలు ఉదయాస్తమయాలు వీటిని ఆధారం చేసుకుని ఈ పంచాంగ పీఠిక ప్రకరణంలో మొత్తం చెప్పుకొని వచ్చారు కాబట్టి అసలు ఆ గ్రంథం మీద దాన్ని ఈ చిగురు నుంచి ఆ చిగురు దాకా కూడా పూర్తిగా సద్భావం అటు చేసుకోవాలి ఇంకా బృహత్ సమిత బృహత్ వర్ష వర్షయోగాలు అని కూడా చెప్పుకుంటూ వచ్చాడు ఆ బృహత్ సంహత అనేది పుస్తకం చదివితే నవదవినట్టు చదివినట్టు ఉంటుంది కానీ అందులో టెక్నికల్ టర్మ్స్ కొన్ని ఉన్నాయి వాటిని అన్నింటినీ కూడా ఆ టెక్నాలజీని అర్థం చేసుకోవాలంటే కనుక పంచాంగ గణితం పంచాంగ గణితంలో గ్రహాలు గ్రహాల యొక్క సంచారం దక్షిణ వైపు నుంచి భేదిస్తున్నాయి ఉత్తర వైపు నుంచి భేదిస్తున్నాయి ఇట్లాంటి పదాలు వీటి మీద అవగాహన రావాలంటే పంచాంగ గణితం పంచాంగ గణితంతో ఉన్నటువంటి నాలెడ్జ్ మొత్తం అంతా కూడా కావాలి అది ఇవాళ రోజు ఉన్నటువంటి పంచాంగతలకు కూడా ఉంది అనడానికి అవకాశం లేదు అది ఖచ్చితంగా నిర్దిష్టం కానీ అంటే కంప్యూటర్లో వస్తుంది తీసుకుంటున్నారు వేసేస్తున్నారు చాలామంది 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 గణితం చేస్తున్నారు గణితం వరకే తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆ గణితంలో ఉన్నటువంటి విషయానికి సంబంధించి మరి లాజిక్ ఇట్లాంటివన్నీ కూడా తెలిసిన వాళ్ళు లేరు భగవద్ అనుగ్రహం మాకు పరంపర పైనుంచి శ్రీపాద వెంకటరామ దైవీ శర్మ గారు చెప్పిన చెప్పి ఆయన మహమహోపాధ్యాయ చాలా పెద్ద పండితులను తయారు చేశాడు ఆయన పిడపతి సీతారామస్త్రీ గారు పేసపాటి వెంకట స్వామి దాని గారు మధుర కృష్ణ శాస్త్రి గారు మరి తంగరాలు బాలక శాస్త్రి గారు వీళ్ళందరూ కూడా ఆ పరంపరలో నుంచి వచ్చిన వాళ్ళే అదే పరంపరలో ఉన్నటువంటి విద్యార్థి గణం ఇప్పుడు ఇంకా నడుస్తుంది బట్టిపూర్లు దుకారాం శర్మ గారు గుండూరులో ఉంటారు ఆయన తర్వాత మళ్ళీ తంగ్రాల మల్లికార్జున శర్మ గారు తర్వాత మధుర బాలకృష్ణ శర్మ గారు వీళ్ళందరూ కూడా ఇంకా విద్యార్థులను తయారు చేశారు మనకి వాళ్ళందరికీ కూడా మరి ఈ గణితాల మీద గణితంలో ఉన్నటువంటి వర్కింగ్ మీద వాటి టెక్నాలజీ మీద అవగాహన ఉంది ఈ నేపథ్యంలో పాఠం చెప్పేటప్పుడు వాళ్ళు ఈ గణి గ్రహాలు సంచారం దక్షిణ దిగ్గి అంటే ఏంటి ఉత్తర అంటే ఏంటి రాజస్థలంలో చదువుకుంటూ వెళ్తూ ఉంటాం చదువుకుంటూ వెళ్తుంటే చదివితే వచ్చేది కాదు అది అది పాఠం చెప్పగలిగినటువంటి గురువులు కూడా ఇవాళ ఉన్నారు బృహత్ సమితిని అందులో ఉన్నటువంటి వర్డ్స్ మొత్తం అంతా కూడా టెక్నికల్గా మొత్తం అర్థం చేసుకుని అంటే మిగతా కాన్సెప్ట్స్ కాదు దేశ అరిష్ట యోగాల కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుతున్నాను నేను వాటిని చెప్పగలిగితే కనుక హండ్రెడ్ పర్సెంటు మనం దాని మీద రిజల్ట్స్ తీసుకుని రావచ్చు ఒకటి వివిధ గ్రహాల యొక్క కలయికలు వాటితో వచ్చేటువంటి యోగాలు అవి కూడా ఈ సంహితల్లోనే చెప్పుకుంటూ వచ్చాడు అందులో వచ్చి ఇక్కడ విలువ పెట్టేశారు వీడు జ్యోతిర్ నిబంధం ప్రధానమైన గ్రంథం గ్రంథం అందులో కొన్ని దేశారక్ష యోగాలకు సంబంధించిన విషయాలు చెప్పుకుంటూ వచ్చారు వాటిని ఇక్కడ పెట్టుకుంటూ వచ్చారు అలా దేశారక్ష యోగాలకు సంబంధించినటువంటి ప్రస్తావన చేసినటువంటి గ్రంథాలు బృహత్ సమితితో పాటు కొన్ని ఉన్నాయి వాటిని అంటే కూడా తీసుకొచ్చారు నేను లక్కీగా ఏంటంటే నా చిన్నతనంలో ఈ బీవీ రామ గారు మనకి భూకంపాలు వచ్చినప్పుడు ఎక్కువక్స్ మీద తుఫానుల మీద రాశారు అందులో అనేకమైన అంశాలు ఆయన ప్రస్తావన చేసుకుంటూ వచ్చారు చూస్తే గ్రహణాలు దృశ్యాదృశ్య గ్రహణాలు పదిహేను రోజుల్లోపు దానికి వస్తే దేశ సంబంధమైనటువంటి అరెస్ట్ యోగాలు వస్తాయి అని చెప్పుకుంటూ రాసుకుని వచ్చారు బాగుంది ఈ ఈ ప్రత్యేకం దీని మీద ఎట్లా మనం శోధన చేయాలి స్టడీ చేయాలి అని చెప్పండి ఇవన్నీ రహస్యంగా దాగిపోతే మాకు తెలియ కదా అంటే చాలామంది ఫోన్లు చేశారు నాకు నాది టీవీలో ప్రోగ్రామ్ డైరెక్ట్గా లైవ్ వస్తూ ఉంటుంది యూట్యూబ్లో చూసేవాళ్ళు ఉన్నారు టీవీలో చూసేవాళ్ళు ఉన్నారు సిటీ కేబుల్ శ్రీచక్ర ఛానల్ వీటిలో చూస్తూ ఫోన్ చేసిన వాళ్ళు చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు అయ్యా మాకు ఇవి ప్రాక్టికల్గా తెలుసుకోవాల్సి ఉంది రెండోది ఏంటంటే చాలామంది ఈ మధ్యకాలంలో కేపీ సిస్టమ్ చాలా క్లియర్గా వస్తుంది సబ్జెక్టు పరాశర సిస్టంలో రాదు అని చెప్తున్న కారణంగా ఇది కూడా దానికి అన్వయం చేసి వాళ్ళు పాపం కన్ఫ్యూజ్ అయ్యారు నిజంగా రాదా ఇది ఖచ్చితంగా మనకి టాలీ అవుతుందని ఎట్లా తెలుసుకోవాలి అని అడిగారు అది అందులో భాగంగా నేను శని రాహుల యొక్క కలయిక ప్రభుత్వాల యొక్క అస్థిరానికి దారితీస్తాయి అని చెప్పి మనం ఒక వీడియో చేస్తాం అందులో నెక్స్ట్ రాబోయేటువంటి కాలంలో కుజుడు యొక్క స్తంభన నలభై రోజులు ఒక రాశిలో ఉండాల్సిన కుజుడు మూడు మాసాల పాటు ఒక దాంట్లో ఉండిపోవడం ఏమిటి వీటిని అన్నింటినీ వీటిలో వీటిని స్టడీ చేసిన వాళ్ళు అందరు అడిగారు అడిగితే నేను చాలా సింపుల్గా ఏమండి ఇన్ని ఇన్ని సబ్జెక్టులు చెప్పిన వాడిని అది చేపన చెప్తాను ఎట్లా చేసుకోవాలో చెప్తాను అంటే ఇమ్మట్గా ఇప్పుడు పాఠం చెప్పండి చెప్పండి కానీ కానీ పాఠం మనకి రోజు ఒక్కొక్క కాన్సెప్ట్ వెళ్తూ ఉంది అన్ని పాఠాలు ఒకసారి బాగు కదా గురుణా సౌరుణా వాపి రాహుయుక్తి భాషకి యోగ స్థానాల నాయోజం రాజా రాష్ట్రం అని చెప్పేసి మనం వాడాం దాని గురించి అడిగారు అలాగే సింహంగారక దోషం శని కుజులు పరస్పరం సమతగాల్లో ఉండే వచ్చే దోషాలు గురుకుజులు కలిసినప్పుడు ధరవరలు పెరిగే విషయాలు ఈ ధరవర్లు పెరగడం అనే దాని మీద చంద్రోదయం చంద్రాస్తమయం కూడా సాధన చేసుకుని ఏ రోజు ఆ రోజు చేసి ప్రతిరోజు కూడా ధరలు చెప్పచ్చు ప్రతిరోజు కూడా చంద్రోదయం చంద్రాస్తమయం అనుకున్న లగ్నం ఆ లగ్నానికి ఉన్నటువంటి గ్రహచారం ఆ గ్రహచారం ఆధారంగా ఆ గ్రహాలు ఏ ఏ పదార్థాలకు సంబంధించినటువంటి ధాతువులు చూపిస్తున్నాయి వాటి మీద పాపగ్రహాల దృష్టి ఏమిటి మందానికి తీసుకెళ్లేటువంటి పాపగ్రహాలు ఏమిటి ఆ రేట్లు పెరగడానికి తీసుకెళ్లేటువంటి రేట్లు ఏమిటి వీటి మీద దాన్ని మనకి చంద్రోదయం చంద్రాస్తమయం ద్వారా మరి చెప్పుకుంటూ వస్తాడు అందుకోసం అమావాస్య దగ్గర మీరు మార్కెట్లను కనుక అబ్జర్వ్ చేస్తే ప్రతి అమావాస్యకి కూడా ఒక సామ్యత ప్యారలల్గా ఉండేటువంటి సిస్టమ్స్ కొన్ని కనబడుతూ ఉంటాయి అబ్జర్వ్ చేయాలి ఇక్కడ ఎట్లా తెలుసుకోవాలి శాస్త్ర మనం చెప్పిన శాస్త్రం సరిపోతుందా అంటే నువ్వు ప్రాక్టికల్ చూడు ఒకటి ఏమంటే శని రాహుల్ కలిస్తే ఇటు అవుతున్నారు కదా నిజంగా జరిగిందా అంటే నేను గతంలో రెండు ఎగ్జామ్స్ కూడా చెప్పాను నేను రెండు ఎగ్జామ్స్ కాదు నేను యాక్చువల్లీ ఒక వంద సంవత్సరాల చరిత్ర మొత్తాన్ని తీసి పాపగ్రహాలు అలాగే ఈ యొక్క గురురాహులు గురుకేతులు శని రాహులు శనికేతులు వేసినప్పుడు వచ్చినటువంటి దేశ అరిష్ట యోగాలని కూడా మరి ఆయన చాలా స్పష్టంగా పెడతారు దేశంలో అల్లర్లు ఏం జరుగుతాయి రాజుగారికి ఇబ్బంది అయినా వస్తుంది అంటే పరిపాలన ఉన్న వాళ్ళకి ఇబ్బంది అయినా వస్తున్నాడు ఇది తప్పట్లేదు జరుగుతోంది ఇట్లాగే మరి పదమూడు రోజులు ఒక పక్షంలో వస్తే పెద్ద అరిష్ట యోగం అలాగే మరి ఇట్లాంటి అనేక అంశాలని కుజుడితో కూడుకుని గ్రహాల యొక్క సంచారంతో కూడుకుని గ్రహ కూటములతో కూడుకుని ఏకరాశో ఏదాయ పంచ చత్వారేచరాహ చత్వారో రాష్ట్ర నాషయ హంతి పంచ జగత్తం ఒకే రాశిలో ఎన్ని గ్రహాలు జరగడం వల్ల వచ్చేటప్పుడు దోషాలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు వీటిని మీరు తెలుసుకుని సూత్రాలు తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే చెప్పాక బృహత్సవం చదవాలి బృహత్సవం చదివినప్పుడు అందులో ధరవర్ల గురించి తర్వాత మరి వేరే గ్రంథాలు కొంచెం అనువాద గ్రంథాలు రాశారు చాలా వాళ్ళ వాళ్ళ అనుభవాలతో అర్ఘ ప్రదర్శని అర్ఘమార్తాండం ఇట్లాంటి గ్రంథాలు మరి వాటిని చదవాలి ధనవర్ల విషయంలో ప్రాక్టికల్గా జరుగుతున్న అంశాల మీద మనకి దృష్టి కేంద్రీకరణ చేసుకుంటూ వెళ్ళాలి ఈ వర్షయోగాలు వీటి మీద సస్యాంగని మేఘమాలిక శాస్త్రం ఇట్లాంటి గ్రంథాలు అలాగే వీటికి సంబంధించి మనకి బృహత్ సంస్థలునే చాలా విశేషాలు ఉన్నాయి బృహత్ సంస్లో ఉన్న విశేషాలే ఇతర గ్రంథాల్లో కూడా కనబడతాయి ఇంకా వేరే కొత్తగా కనబడవు ఇందులో ఉన్నటువంటి అంశాలను ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తే వంద శాతం అక్కడ వర్షయోగాలు డే టు డే కూడా మనం రాసేందుకు అవకాశం కనబడుతూ ఉంటుంది తర్వాత ఈ దేశ దేశారష్ట్రానికి సంబంధించి భూకంపాలు వీటి వచ్చినప్పుడు మనకి పదిహేనులోసారి గ్రహాలు వస్తాయి కనుక యుద్ధాలు వస్తాయని మరి శని శని రాహు కుజులు కానీ శని రవి కుజులు కానీ ఒకే అక్షాంశం అనేది కనుక వస్తే భూకంపాలు వస్తాయని ఇలాంటివన్నీ కూడా రాసున్నాయి ఇవి గతంలో ఎప్పుడు వచ్చినాయి వచ్చినప్పుడు జరిగినాయి లేదా తిప్పి చూడాలి పూర్వం అంటే మనకి పంచాంగాలు దొరికి దొరక కష్టంగా ఉండదు ఇప్పుడు మనకి నెట్లో మొత్తం అంతా వచ్చేస్తుంది కంప్యూటర్ ప్యాకేజీలు దొరికినాయి ఎఫ్ఎస్లు వచ్చినాయి మరి ఇవన్నీ ఉండగా మనం సాధన చేయట్లా సిద్ధాంత్ గారు టీవీలో దొరికింది కదా అని చెప్పి శ్రీరావులు కలిస్తే దేశం అని చెప్పాడు అంటే అది వెక్రింపుగా ఆ ఏమని చెప్తూ ఉంటాడు ఆయన అన్నం కాదు నువ్వు గతంలో జరిగినటువంటి నేను ఎగ్జామ్స్ చూపించేశాను ఏమంటే జలగమంగళరావు గారు మర్రి జనారెడ్డి గారు మధ్యలో ఈ సిన్ రాహుల్ కలగ జరిగింది తర్వాత మళ్ళీ చంద్రశేఖర్ గారు పీఎంగా ఉన్నప్పుడు సిన్ రాహుల్ కలిగి జరిగింది ఇది కాబట్టి దేశరాష్ట్రయోగం ప్రభుత్వాల మీద ప్రభావం చూపిస్తుంది అని చెప్పి నేను ఒక ఎగ్జాంపుల్ చూపించాను నా పంచాంగంలో దాన్ని రాసుకుంటూ వచ్చాను కానీ ఆయన తిప్పుతూ ఉంటాడండి ఆనే నోటితో ఆ మాట అన్నం కంటే ఒక్కసారి వెనక్కి తిరిగి మీరు వెనక్కి వెళ్ళి జరిగిపోయినటువంటి పంచాంగాల్లో నిజమా కదా అని చెప్పింది ఎగ్జాంపుల్తో చెప్తున్నాడు చూడచ్చు కదా అలా చూసినప్పుడు మీకు కొంచెం సబ్జెక్ట్ పెరుగుతుంది అట్లాగే ఈ దేశారక్ష యోగాలకు వచ్చేసరికి మిగతా జాతకాల విషయాల కంటే కూడా దేశ అరక్ష యోగాలను మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ ఫార్ములా సెట్ అవుతుంది అనడానికి ఇందా వక్ర వక్ర త్యాగాలు ఉదయాస్తమయాల మీద ఎక్కువ దేశ అరక్ష యోగాలు ఉన్నాయి అవి ఏ రాశిలో ఉండగా వక్రము ఏ రాశిలో ఉండగా ఒకర్ర త్యాగం ఏ రాశిలో ఉండగా ఉదయం ఏ రాశిలో ఉండగా అస్తమయం అనేటువంటి దాని మీద ఆ రాశి ఏ దిక్కుని సూచిస్తుంది అన్నప్పుడు వాటిని కనుక మనం గతంలో ఇట్లా వచ్చినాయా ఇట్లా వచ్చిన సందర్భాల్లో చక్కగా ఎదురు ఎక్కువ ఎదుర్కొనే ఎఫోరీస్ ఉంది ఇవాళ అంత ఓర్పుగా కూర్చుని కనీసం ఎదురుకుండా ఇంత ఫెసిలిటీ పెరిగితే దాన్ని కూడా వాడుకోలేని స్థితిలో మనం వాళ్ళు ఉన్నాం ఫెసిలిటీ పెరిగిపోయి మనం ఎదురుకుండా మొత్తం అంతా నూట యాభై సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు దాని సంవత్సరాలు కాల్సిన ఎఫరెస్ మనం ఎదురుకుండా కనబడుతుంటే దాన్ని కూడా మనం అబ్జర్వ్ చేసి వాడుకోలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మనం అసలు తప్పు చేస్తున్నాం శోధనలో శోధన కాకుండా సాధన కూడా మరి జాప్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో వీటిని ఈ సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ సూత్రాలంటే కూడా ఎస్ పదిహేను రోజుల ఒకసారి భూకంపాలు పదిహేను రోజులకోసారి గ్రహణాలు కానప్పుడు యుద్ధాలు ఏ ప్రాంతాలు వచ్చినాయి ఈ గ్రహణాలు ఏ ప్రాంతాలను సూచిస్తున్నాయి ఈ గ్రహణాలు ఏ ప్రాంతాల మీద ప్రభావం చూపిస్తున్నాయి ఆ గ్రహణాలు గ్రహణం ఏ ప్రాంతంలో కనబడుతుందో ఆ ప్రాంతంలో యుద్ధాలు వచ్చే అవకాశం వస్తుంది కాబట్టి ఆ రాసులు ఏ దిక్కులు చూపిస్తున్నాయి ఏ దేశాలను చూస్తున్నాయి అందిస్తే మీకు వచ్చేస్తుంది ఆ టైంలో యుద్ధాలు జరిగినాయా అనేటువంటి అంశాలని ఇది నేను ప్రారంభం నుంచి కూడా మా గురువులు అదే రకమైన ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి వెంటనే ఇమిడియట్గా వాటిని అట్లా స్టడీ చేసుకుంటూ వచ్చాం ఆయన సూత్రం చెప్పేసి గతంలో పంచాంగం తినేయలేదా ఈ గ్రహణాల విషయంలో కానీ లేకపోతే గ్రహణ ధర్మశాస్త్రాల విషయాలు రాసింది కానీ పాత పంచాంగాలు తీసి వర్కింగ్ చేయించారు గురువు గారు మా పాట చెప్పిన సిద్ధాంతం చెప్పినటువంటి వెంకట స్వామి సిద్ధాంతి గారు చేసిన పని అదే ఇక్కడ నాకు జ్యోతిషం పాఠం చెప్పిన అంబడిపూడి గూడు గారు కూడా ధర్మశాస్త్ర విషయాలకు కానీ మరి మరి గ్రహణాల విషయాలకు కానీ లేదా దేశాలకు కానీ నేను ప్రభుత్వ పంచాంగాలు ఎక్కువగా క్లియర్గా ఉన్నాయి చూడను అని చెప్పి ఆయన నా చేతి నోట్స్ రాయించారు పూర్వం నుంచి ఉండేవి అలాంటి ఒక గొప్పదైనటువంటి పరంపర సంబంధమైనటువంటి గురువుల దగ్గర చదువుకోవడం బట్టి ఏ గ్రంథాన్ని సరే మనం ఎట్లా సాధించాలని చెప్పిన సూత్రాన్ని గతానికి వెళ్ళడానికి వీలుగా ఒక మార్గాన్ని వాళ్ళు సూచించి మనకు అలవాటు చేశారు మీరు అలాంటి ప్రయత్నంగా ఇస్తే మీ గ్రంథాల పేర్లు చెప్పాను ఇప్పుడు బృహత్సవం తిరుగుదవుతుంది బీవీ రామ గారు కాదు చౌకంబ వాళ్ళు మంచి వాల్యూమ్స్ చూడండి దొరుకుతున్నాయి మోతిలాల్ బనారస్ దాస్ గారి రెండు వాల్మ్స్లో వస్తుంది తర్వాత తెలుగులో సిష్టిల ఉమామహేశ్వర్మ గారు రాశారు మీకు ఆ గ్రంథాలు పెట్టుకుని ఫస్ట్ వాటిని శ్రాద్ధం చేయండి ఏ గ్రంథం అయినా సరే సంస్కృత శ్లోకానికి అందులో ఉన్న ప్రతిపదానికి సంబంధించిన అర్థం ఇక్కడ కనబడుతుందో లేదన్న విషయాన్ని మీరు తప్పనిసరిగా చూసుకుంటూ ముందుకు వెళ్ళకపోతే శాస్త్రం శాస్త్రంగా అవగాహన వచ్చిన దానికి మనకి వెనకాళ్ళు వెళ్ళిపోండి ఈ వెనకాలకి మళ్ళీ రాహులు ఎప్పుడు కలిశారు సింహ్రాహులు ఎప్పుడు కలిశారు అంటే వెళ్ళండి గురురాహులు ఎప్పుడు కలిశారు అప్పుడప్పుడు ఏం జరిగినాయి గురుగతులు ఎప్పుడు జరిగారు అప్పుడు అల్లరులు జరిగినాయా రాజుగారికి ఇబ్బంది వచ్చిందా అంటే పాలకపక్షం ఎప్పుడైనా పడిపోవడం అవిశ్వాస తీర్మానాలు పార్లమెంట్లో గొడవలు అసెంబ్లీలో గొడవలు ఇలాంటివన్నీ జరిగినాయా అని చూసుకోవడానికి వెళ్తే వాళ్ళ నెట్లో మొత్తం మెటీరియల్ వస్తుంది కదా వంద సంవత్సరాల మెటీరియల్ నూట యాభై సంవత్సరాల మెటీరియల్ రెండు మూడు సంవత్సరాలు మెటీరియల్ మనం దొరుకుతున్నప్పుడు మనం ప్రయత్నం చేశామా అని మనం మనం ప్రశ్నించుకొని అప్పుడు గ్రంథకర్త కరెక్ట్గా చెప్పాడా తప్పు చెప్పాడా దాని మీద మనం చర్చి మనం అసలు ప్రయత్నమే చేయట్లేదు మనం ప్రయత్నం చేయట్లేదు చేయకరంట్లు కురుతున్నాయి కాబట్టి ఈ గ్రంథాల్లో ఉన్న విశేషాలని కూడా దొరుకుతాయి అమలు చేయొచ్చు వాటిని ప్రాక్టీస్ చేయొచ్చు ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి వీటిలో అంత క్లారిటీ దొరుకుతుంది ప్రాక్టీస్ చేయని వాళ్ళకి క్లారిటీ దొరకదు అది గమనించక ముందుకెళ్తారని భాషిస్తూ స్వస్తి